कहीं कर ఇతర జిల్లా అధికారులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ఈ కార్య Thank you.
मुख्य अतिथि सांख्यिकी जॉइंट कलेक्टर मैडम माधवीरत गारी वेदिक आशी मन जिला कलेक्टर श्री इंतिया सावित्री पूले गारी तो विवाह वारी वार विवाह वेड़कल्लो पाल्गोनेटप्पुडु अक्कड़ पेद्द मनुषुलु आक्षेपिस्ते अप्पट्लो आयन थामस पेन रासिनटुवंटि मानव हक्कुलु अने ओक ग्रंथं अंदरू समानुले एंदुकु ई विभेदालु अन्न प्रश्न आयनकु तलेत्तिंदि आयन आलोचिंचि वीटन्निटिकी समाधानं उंदि अन्न भावंतो आयन आलोचिंचारु ఈ రోజు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ అనంతరాములు గారికి అలాగే రామారావు గారికి అలాగే వేదిక మీద ఉన్న మాధవిలత గారికి మోహన్ కుమార్ గారికి సబ్ కలెక్టర్ ధ్యాన్చంద్ గారికి అందరికీ ఇతర వేదిక మీద ఉన్న అధికారులకు ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మహాత్మా జ్యోతిరావు పూలే వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం ఈరోజు ఆయన జయంతి 194వ జయంతి సందర్భంగా మనమందరం ఆయన జీవిత చరిత్రను ఒకసారి తిరిగి వేసి చూస్తే మనకు చాలా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి ముఖ్యంగా ఆ రోజుల్లో సుమారు 2 శతాబ్దాల కిందట ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు సామాజిక పరిస్థితులు మరి అటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన విద్య కోసం పరితపించడం అలాగే ఈ సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి కంకణం కట్టుకోవడం కుల వివక్షను మరి ఎదుర్కోవడం ధైర్యంగా అలాగే మహిళలకు విద్య అందించేలా చర్యలు తీసుకోవడము ఎంతో మరి మనందరికీ స్ఫూర్తిదాయకం మరి ఆ రోజుల్లో ఎన్నో మనకు అసమానతలు ఉండేవి ఆయనకు విద్యను అభ్యసించేటప్పుడు మరి చాలా చిన్న వయసులోనే విద్యను ఆపేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన్ని వారి తండ్రి గారిని ఇతర ఇంటి దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురు వచ్చి లేదు అబ్బాయికి విద్య చెప్పించండి అన్నప్పుడు ఆ రోజుల్లో ఆయన ఇంగ్లీష్ అభ్యాసం చేశారు ఆ తర్వాత ఆ చదివి ఆ విద్యా చదువులు చదివిన తర్వాత ఆయనకు మానవ హక్కుల మీద ఒక ప్రత్యేకమైన మనకు అభిలాష ఏర్పడింది వాటిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో ఒక పెళ్ళికి వెళ్ళడము మిత్రుడి పెళ్ళికి వెళ్ళడము అక్కడ ఆ వేడుకల్లో నువ్వు పాల్గొనరాదు అని చెప్పేసి ఆయన్ని అక్కడి వాళ్ళు వెలివేయడం ఇలాంటివన్నీ ఆయనకు చాలా బాధపెట్టడం జరిగింది మరి అప్పుడు ఆయన ఇలాంటివన్నీ ఎందుకు అందరూ సమానమే కదా మరి ఇలాంటివన్నీ ఈ వివక్ష ఎందుకు అని చెప్పేసి ఆయన ప్రశ్నించి అంతటితో ఊరుకోకుండా వాటిని మరి నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాడు మన దగ్గర కందుకూరి విల్లయశంకర్ మంత్రులు గారు ఏదైతే తర్వాత ఈయనతో స్ఫూర్తి పొంది ఆయన అలాగే మరి అలాంటివి మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది కానీ ఈ మహాత్మా జ్యోతిబా పూలే ముందుగా మనకు వీటన్నిటి మీద ఒకవైపు కుల వివక్ష ఒకవైపు సామాజిక అసమానతలు ఒకవైపు విద్య గురించి అలాగే మనకు అందరూ సమానంగా ఉంటూ మొత్తం సమాజం ముందు అభివృద్ధికి వెళ్ళాలని చెప్పేసి ఆయన పాటుపడ్డము అది మనమందరం ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ శ్రీ రామారావు గారు జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారు జాయింట్ కలెక్టర్ మాధవీలత గారు జాయింట్ కలెక్టర్ ఆసరా మోహన్ రావు గారు సబ్ కలెక్టర్ శ్రీ ధ్యాన్చంద్ గారు అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి
తోటి ఉద్యోగులు సహోద్యోగులు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరూ బీసీ లీడర్స్ అదే విధంగా విద్యార్థి విద్యార్థినులు అందరికీ కూడా ఈ 194వ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి ఉత్సవ సందర్భంగా అభినందనలు నా అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని మనం ఆచరించుకుంటున్నాము కరోనా నేపథ్యంలో అదే విధంగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మనం కొంత లిమిటెడ్ గా చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు వేదికపైన మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మానేలు జ్యోతిబా ఫులే వారి గురించి అనేక విషయాలు ప్రస్తావించారు ఆయన జీవిత చరిత్రము అదే విధంగా ఏ విధంగా మనకి ఈ రోజు ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయము మనందరికీ కూడా నొక్కి చెప్పారు కుమారి చంద్రిక ఈ రోజు చాలా సంతోషం అవుతుంది తన మాటల్లో కవిత్వ రూపంలో మహాత్మా జ్యోతిబా ఫులే గురించి చాలా విశదంగా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు అందరికీ నా అభినందనలు మనం అనేక గొప్ప వ్యక్తుల చారిత్రాత్మకంగా ఉన్నటువంటి మన పెద్దల జయంతి ఉత్సవాలు గాని ఇతర దినాల్ని గుర్తు చేసుకొని మనం ఆచరించుకుంటాం వాటి ముఖ్య ఉద్దేశం ఆ రోజుల్లో అంటే దాదాపు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో లోపాలని గుర్తించి ఉన్న వ్యవస్థలో లోపాలని గుర్తించి ఏదైతే సామాజికంగా అన్యాయంగా జరుగుతున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని విరోధిస్తూ పోరాటం చేశారు వాటిని విరోధిస్తూ సంఘటన చేశారు వాటిని విరోధిస్తూ అందరి సమాజంలో మార్పు తీసుకురావాలి అని పోరాడారు ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే దాని విరుద్ధంగా ఒక పోరాటం చేయాలి లేదా దాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఉన్నటువంటి ఏదే వ్యక్తి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కూడా అది మనము గమనిస్తున్నాము మనం అనుభవిస్తున్నాము ఈ నేపథ్యంలో మనం ఒక ఆలోచన చేయొచ్చు ఇమేజిన్ చేయొచ్చు ఆ రోజుల్లో దాదాపు 100-200 సంవత్సరాల ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి వ్యక్తిగా సామాజిక వ్యవస్థలో కుల వివక్షతని ఎదుర్కొంటూ మహిళలకు సమానంగా విద్య అదే విధంగా హక్కులు కల్పించడంలో సమాజంలో ఉన్నటువంటి దురాచారాల విరుద్ధంగా పోరాటం చేయడానికి ఎలాంటి ఒక గుండె ధైర్యం కావాలి ఎలాంటి ఒక ఆత్మవిశ్వాసం కావాలి ఎలాంటి ఒక నాలెడ్జ్ అనేది కావాలి ఆ దృఢ సంకల్పం కావాలి దాంతో మాత్రమే సరిపోదు దాన్ని ఫాలో అప్ చేస్తూ సంఘటితం చేస్తూ జనాల్ని సంఘటితం చేస్తూ ఒక ఉద్యమాన్ని క్యాంపెయిన్ని నడిపిస్తూ ఒకరోజు రెండు రోజు కాదు తన పూర్తి జీవితాంతం ఈ సామాజిక మార్పులకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు వారిలో మొట్టమొదటి వ్యక్తిగా ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే ఫోర్ రన్నర్ అనే ఒక మాట పదం ఉపయోగిస్తామో వారిలో ఒకరుగా జ్యోతిబా ఫులే గారిని మనం గుర్తించడం జరుగుతుంది అలాంటి వ్యక్తి
ఈ జయంతి ఉత్సవాన్ని జరిపించుకుంటూ ముఖ్య ఉద్దేశము అలాంటి వాళ్ళే వాళ్ళ ఒక కృషితో ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నో అవకాశాలు ఎన్నో డోర్స్ ఆర్ ఓపెన్ టుడే మన విద్యార్థి విద్యార్థినులకి సమాజంలో అవకాశాలకి ఈ రోజు అవకాశాలు తెరుచుకున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి మార్పులకి బడుగు బలహీన వర్గాల వారి ఒక అభివృద్ధికి సమానత్వానికి కావాల్సినటువంటిది విద్యాభ్యాసం విద్యోన్నతి అదే విధంగా సాంఘిక మార్పు సమాజంలో మార్పు అనేది గుర్తిస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టారు ఈ రోజు ఆ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవటమే కాకుండా ఆనాటి మహనీయుల ఏదైతే పోరాట పటిమ దృఢ సంకల్పం ఈ రోజు మనం గుర్తు చేసుకుంటూ సరైన కారణాల కోసం అంటే మంచి ఆశయాల కోసం పోరాటం జరిపించటం తప్పు కాదు అది మనం కంటిన్యూ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ జయంతి ఉత్సవాలని జరిపించుకోవడం జరుగుతుంది మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన శ్రీమతి సావిత్రిబాయి ఫులే ఇద్దరు కూడా వారి జీవితాంతం మొత్తం ఈ సామాజిక అభివృద్ధికి సామాజిక సంస్కరణకి రైతు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేసినటువంటి గురించి ఇప్పటికే మీరంతా విశదంగా విన్నారు ఈ రోజు కూడా అమ్మాయి చెప్పినట్టు ఈ రోజు కూడా ఆ పని కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ కాలేదు అనేది కూడా నా భావన అది ఎప్పటివరకైతే ప్రతి ఒక్క దళిత వెనకబడిదన్నటువంటి తరగతుల కుటుంబాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చదువుకుంటుందో అదేవిధంగా సమాజంలో ఒక మంచి అవకాశాలని వినియోగించుకుంటూ సమాజంలో సమానత్వంతో ఎప్పటికీ జీవించటానికి సాధ్యమవుతుందో అప్పటి వరకు కూడా ఈ కృషి అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది నడుస్తూ ఉండాలి ఆ ఒక సంకల్పంతో ఈనాడు ఏ ఒక మహనీయుల కృషి వల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అనేది గుర్తించుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మనం అందరూ కూడా ఈ కార్యక్రమంలో రీడెడికేట్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మళ్ళా మీరే చరికి నమస్కారం ఈరోజు 194వ జయంతి మన సామాజిక సంస్కరణకర్త మహాత్మా జ్యోతిబా ఫులే గారి 194వ జన్మదినాన్ని మనము ఘనంగా ఆచరించుకుంటున్నాము సామాజిక సంస్కర్తగా మొట్టమొదటి వ్యక్తిగా స్త్రీలలో విద్యాభ్యాసాన్ని అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటించడంలో అది అన్ని వర్గాల వారికి అందే విధంగా ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిబా ఫులే గారిని గుర్తించడం జరిగింది ఆయన ఒక విధానం వల్ల ఆయన ఒక పోరాటం వల్ల తదుపరి మనకి సామాజిక సంస్కరణలు ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటూ వెనకబడిన తరగతులు దళితులు అందరూ అన్ని సామాజిక వర్గాల్లో విద్యాభ్యాసము ఎంత ముఖ్యమైనది అని ఆయన గుర్తించారు దానికి శ్రమపడి ఆయన మొట్టమొదటి మహిళల విద్యాభ్యాసానికి ప్రోత్సహించి తన వైఫ్ అయినటువంటి శ్రీమతి
సావిత్రిబాయి గారి ద్వారా ఈ విద్యాభ్యాసాన్ని ఈ విద్యాశాలని నెలకొల్పి మహిళలకిలో ఈ విద్యాభ్యాసం ఎంత ముఖ్యమో అనేది కూడా ఆయన తెలియపరిచారు ఈ రోజు ఆయన అడుగు జాడల్లో మన ప్రభుత్వము పని చేస్తుంది ఆయన ఒక ఆశయాల మేరకు దళిత వెనకబడిన తరగతుల విద్యార్థి విద్యార్థినుల్లో మంచి విద్యాభ్యాసానికి అదే విధంగా వారు సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా ఎదగాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాలు మనకి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది విద్యాభ్యాసం నుంచి మొదలుకొని మహిళల ఒక ఆర్థిక స్థోమతకు అనేక కార్యక్రమాలు మనం చేయటం జరిగింది ఈ రోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు రెండు మాటలు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు విశ్వవిజ్ఞాని సారీ ఈరోజు మనకు మహాత్మా జ్యోతిబా పూలే మరి 194వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ వేడుకలు మనకు రాష్ట్ర స్థాయి వేడుకల్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ఆయన ఆ రోజుల్లో కుల వివక్షకు అలాగే సామాజిక న్యాయానికి అలాగే విద్యకు మరి ఎంతో ఉన్నత స్థానం కల్పించాలని ఆ రోజుల్లో ఆయన చేసిన పోరాటం మరి అందరికీ ఈరోజు స్ఫూర్తినిచ్చేలా ఉంది మరి అందరూ ఆయన మరి ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన జయంతి సందర్భంగా ఒక ఆయన జీవితాన్ని నుంచి స్ఫూర్తిని పొంది ముందుకెళ్ళాలని చెప్పేసి నేను అందరిని కోరుతున్నాను మరి ఆ రోజుల్లోనే ఆయన మనకు విద్య మీద ఎంతో మక్కువ ఉండేది ఆయనకు మహిళల్లో మహిళలకు ఆ రోజు విద్యకు దూరంగా ఉంచడం జరిగింది మరి ఆయన ఎంతో పోరాడి ఒకవైపు వివక్షను కుల వివక్షను దూరం చేయడానికి ఇంకోవైపు విద్యను అందరూ అభ్యసించేలా అందరిలో మరి ఆసక్తిని కల్పించి ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన చేసిన పోరాటము మనందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ